మనం పురాణాలను తీసుకుంటే మనకి కుంభకర్ణుడు ఏం చేస్తారంటే 6 నెలలు తిని 6 నెలలు పడుకుంటాడనమాట. అందుకే ఇప్పుడు ఎవరైనా ఎక్కువ పడుకుంటే ఏం చేస్తారంటే కుంభకర్ణుడితోటి పోలుస్తారనమాట. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఒక అమ్మాయి పడుకుంటుంది, పడుకొని డైరెక్ట్గా 13 రోజుల తర్వాత లేస్తుందనమాట. దానికి కారణం ఏంటంటే ఒక డిసీజ్ అనమాట, హైపర్సోమ్నియా అనే ఒక వ్యాధి అనమాట. ఫాదర్ ఏం చేశారంటే అమ్మాయిని లేవడానికి ఎంతో ట్రై చేసిండే, కాకపోతే అమ్మాయి అసలు నిద్రలోంచి లేసేదే కాదనమాట. డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే అమ్మాయికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే 13 రోజులు నిద్రలో ఉండడం వల్ల ఆమె ఏం తినేది కదా, దానివల్ల ఏంటంటే ఫుల్ నీరసం ఉందన్నమాట అమ్మాయి. ఆమె ఏంటంటే 13 రోజులు అసలు స్పృహలోనే ఉండదు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయికి కోమాలా ఉందని అనుకోవచ్చు అనమాట. అంటే కోమా అంటే మరీ అంత డిసీజ్ కాదు, ఎందుకంటే జస్ట్ అమ్మాయి జస్ట్ పడుకుని ఉంటుంది అనమాట, కోమా కూడా కాదు. 13 డేస్ అలాగే నిద్రపోతుంది అనమాట. డాక్టర్లు ఏం చెప్పారంటే ఈ వ్యాధికి ఇంకా ప్రజెంట్ ఏంటంటే చికిత్స లేదని చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఒక న్యూరోలాజికల్ సమస్య అనమాట, అందువలన ఆమె ఎక్కువసేపు నిద్రపోతుంది అని చెప్పారనమాట డాక్టర్.